అందరికీ నమస్కారం మిత్రులారా. వచ్చేసాం, లాస్ట్కి వచ్చేసాం డైట్కి. ఫోర్ సెక్షన్స్ అయిపోయినాయి కదా, ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే, సిక్స్త్ డే, సెవెంత్ డే, ఎయిత్ డే. ఇప్పుడు నైన్త్ డే, టెన్త్ డే, రేపు 9వ రోజు 10వ రోజు మీరు చేయాలి డైట్. ఏం డైట్ అంటే, ఇప్పుడు మన ఇప్పుడుదాకా మనం అన్కుక్డ్ ఫుడ్ మీదే ఉన్నాం. కంప్లీట్గా లిక్విడ్స్ తీసుకున్నా, సలాడ్స్ తీసుకున్నా, లేకపోతే వెజిటబుల్ జ్యూసెస్ తీసుకున్నా, ఫ్రూట్స్ తీసుకున్నా, ఎక్కడ కూడా కుక్కుడ్ లేదు, కుక్కుడ్ ఫుడ్ లేదు. ఫస్ట్ డే కొంచెం బార్లీ ఇచ్చాను తప్ప. ఈ 2 రోజులు, నైన్త్ డే, టెన్త్ డే అనేది కుక్కుడ్ ఫుడ్ తీసుకోవాలి. ఎందుకంటే మనం ఇదే చేయలేం కదా, లైఫ్ లాంగ్ ఇది చేయలేం, చేయకూడదు కూడా. ఇలా చేస్తే మీకు విటమిన్ డెఫిషియన్సీస్, మినరల్ డెఫిషియన్సీస్ వీక్ అయిపోతారు. ఇది ఒక మెడిసిన్ లాగే, మనం మెడిసిన్ కోర్స్ ఎలా తీసుకుంటామో అలా చేయాలి, ఒక 10 డేస్ చేయాలి అంతే తప్ప దీన్ని కంటిన్యూ చేయకూడదు. కంటిన్యూ రకరకాల డైట్లు, ప్రోటీన్ డైట్లు, ఆట్కిన్ డైట్లు, ఏవేవో రకరకాల డైట్లు చేసి కిడ్నీలు పోయిన వాళ్ళు ఉన్నారు, దాన్ని పక్కన పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఈ నైన్త్ డే, టెన్త్ డే చేయాల్సినటువంటి డైటు కుక్కుడ్ డైట్ చేయాలి, కుక్కుడ్ ఫుడ్ తీసుకోవాలి. కుక్కుడ్ ఫుడ్ ఏం తీసుకోవాలి, అన్నం తినొచ్చాడు కదా, అన్నం కదా, అప్పుడే అన్నానికి వెళ్ళొద్దు. ఎందుకంటే మనము డైట్ చేయడం ఎంత ఇంపార్టెంటో దాన్ని బ్రేక్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి ఈ 9వ రోజు 10వ రోజు కుక్కుడ్ తీసుకోవాలని, కుక్కుడ్ వెజిటబుల్, బాయిల్డ్ వెజిటబుల్ అంటాం మేము. వెజిటబుల్స్ అన్నింటినీ మనము బాయిల్ చేసి కూర లెక్క చేసుకొని తినాలి. అన్ని వెజిటబుల్స్, దీంట్లో రెస్ట్రిక్షన్ లేదు. ఒక ఆలుగడ్డ, చామదుంప, ఈ 2 వద్దంటాం. ఎందుకంటే అవి కొంచెం స్టార్చ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, ఎక్కువ క్యాలరీస్ ఇస్తాయి కాబట్టి ఆ 2 వద్దు. మిగతా అన్ని వెజిటబుల్స్ కూడా మీకు ఏమైతే అవైలబుల్ ఉంటాయో అవన్నీ కూడా బాయిల్ చేసి కర్రీ లెక్క చేసుకోండి, కర్రీలాగా తినాలి. మరి దాంట్లో ఉప్పు వేసుకోవచ్చా, వేసుకోవచ్చు. మరి ఫుల్ దట్టించేయద్దు, దట్టించేసారనుకోండి, ఎందుకంటే అసలు ఉప్పే తగలేదు మనకి ఎక్కడ. ఒకటేసారి ఫుల్ వేసారనుకోండి మోషన్స్ అవుతాయి, కాకుండా చూసుకోండి. లిటిల్ అంటే చిటికెడు సైంధవ లవణం వాడితే బెటర్, లేదా నిమ్మకాయ. ఎందుకంటే బాయిల్డ్ వెజిటబుల్ ఉప్పు కూడా లేకుండా తినండి అని చెప్తాం కానీ ప్రాక్టికల్ కాదండి, వామిటింగ్ వస్తుంది. అదే ఉత్త బాయిల్డ్ వెజిటబుల్ చప్పగా ఉంటుంది, అది తినబుద్ది ఎవరికి. అందుకని ప్రాక్టికల్ కోసం మనం చెప్తున్నాం, కొంచెం తినేటట్టు కావడానికి మీరు దాంట్లో కొంచెం లైట్గా సాల్ట్ వేయండి. సాల్ట్ అండ్ పెప్పర్ లాంటిది వేసుకోవచ్చు, పర్లేదు. కొంచెం నిమ్మకాయ కావాలంటే నిమ్మకాయ పిండుకోవచ్చు. మనం ముందుగా చెప్పుకున్నట్టు ఈ లోకల్గా దొరికేటువంటి టమాటాలు, నాటు టమాటాలు అంటారు కదా, ఆ టమాటాలని ఎక్కువ వేసుకుంటే కొంచెం పుల్లగానే ఉంటుంది. ఓకే, దాన్ని తీసుకోవచ్చు, నష్టమేం లేదు. ఇది బాయిల్డ్ కర్రీ అంటే, ఈ కర్రీని మీరు చేసి ఒకసారి పెట్టేసుకోండి, ఎప్పుడప్పుడు చేసుకోవాల్సిన అవసరం లేదు. పొద్దున్నే చేసి పెట్టేసుకోండి, ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు వెళ్ళే కర్రీ తినేయాలి, ఉత్త కర్రీ. అన్ని మీకు నచ్చిన వెజిటబుల్ చేసుకోండి, ఆలుగడ్డ, చెమదుంప కాకుండా మీకు నచ్చింది. మేమైతే సజెస్ట్ చేసేది యూజువల్గా బీన్స్ తీసుకోమంటాం. బీన్స్, సోయా బీన్స్, చిక్కుళ్ళు, గోరు చిక్కుళ్ళు, ఇవైతే తిన్నట్టు ఉంటుంది, బాగా ఫిల్లింగ్గా ఉంటుంది, ఫైబర్ కూడా బాగుంటుంది కాబట్టి బాగా పనిచేస్తుంది. ఈజీగా తినాలి అంటే సొరకాయ, బీరకాయ, అరటికాయ ఇటువంటి తీసుకోవచ్చు. దీనిలో కావాలంటే ఆకుకూరలు కూడా యాడ్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన ఆకుకూరలు ఏదైనా యాడ్ చేసుకోగలిగితే కొంచెం టేస్టీగా ఉంటుంది. వెజిటబుల్ని డైరెక్ట్గా అలా తినలేకపోతే మ్యాష్ చేసుకుంటాము, అంటే మ్యాష్ కూడా చేసుకోవచ్చు, దాన్ని పేస్ట్ లాగా చేసి అలా కూడా తినవచ్చు, మీ ఇష్టం. కొంచెం పసుపు వేసుకోవచ్చు కావాలంటే, మీకు ఇంగువ కావాలంటే ఇంగువ వేసుకోవచ్చు. ఆయిల్ మాత్రం లేదు, పోపు పెట్టడానికి మాత్రం లేదు. ఉత్త బాయిల్డ్ కర్రీ అంతే, బాయిల్ చేసుకొని తినాలి, దాని లైట్గా సాల్ట్ వేసుకొని తినాలి. కనీసం మినిమం 5 to 6 సర్వింగ్స్ అంటాం, 5-6 కప్పులు మినిమం అయితే తినాలి. మ్యాక్సిమం మేము ఎక్కడ రెస్ట్రిక్షన్ చెప్పలేదు, మీకు ఆకలిస్తే 10 కాదు 20 కప్పులైనా తినండి, నష్టం లేదు. ఉత్త వెజిటబుల్ మాత్రమే తీసుకోండి. అరటికాయ బాగా వెయిట్ తగ్గాలంటే కూర అరటికాయ అంటే చూసారా, అరటికాయని బాయిల్ చేసుకొని తింటే చాలా బాగా పనిచేస్తుందండి. ఫైబర్, బనానా డైట్ అని చెప్పి ఒకటి ఉంటుంది, దాంట్లో ఉత్త అరటికాయ తింటేనే వెయిట్ లాస్ బాగా పనిచేస్తుంది. నేను కూర అరటికాయ వాడుకోండి, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దాన్ని అలాగే బాయిల్ చేసేసి కట్ చేసి దాన్ని లైట్గా సాల్ట్ పెప్పర్ వేసుకొని తింటారు, రష్యన్స్ బాగా చేస్తారు ఈ పని. కాబట్టి ఈ బాయిల్డ్ కర్రీ తినండి, ఎందుకంటే తర్వాత మళ్ళీ మనం అన్నము కూర దీనికి వెళ్ళేటప్పుడు ఇది అంటే ఈ అన్కుక్డ్ ఫుడ్ నుంచి ఒకటేసారి పూర్తిగా కంప్లీట్ కుక్కుడ్ అన్నము పప్పు ఇవన్నీ తీసుకుంటే బాడీ రియాక్షన్ వేరే ఉంటుందని, ముందు బాడీకి అలవాటు చేయడానికి, మళ్ళీ 11వ రోజు మనం నార్మల్గా రావడానికి దీన్ని, ఈ డైట్ని పెట్టామన్నమాట. అందుకని దీంట్లో ఫైబర్ ఉంటుంది,
మీకు కావాల్సినటువంటి మినరల్స్ వస్తాయి, కార్బోహైడ్రేట్స్ వస్తాయి. కుక్కుడు కాబట్టి బాడీకి మళ్ళీ అలవాటు అవుతుంది, బాడీ కూడా ఓకే ఇంకా నాకు మళ్ళీ కుక్కుడు ఫుడ్ పెడుతున్నాను అని ప్రిపేర్ అవుతుంది. దానివల్ల గాల్బ్లాడర్ నుంచి ఆ బైల్ జ్యూసెస్ రావడం, ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ సెక్రెట్ కావడం మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. అన్నీ కూడా వైటల్ ఆర్గన్స్ అన్నీ కూడా ఒక్కసారి క్లీన్ అయిపోయి కొత్త ఎనర్జీతో పనిచేస్తాయి. దానివల్ల మీకు ఇది వరకు డైట్ స్టార్ట్ చేయడానికి ముందున్నటువంటి జబ్బులు ఏవి కూడా కనిపించవు మీకు, అంత అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి బాయిల్డ్ కర్రీ ఇంకొకటి అడగవచ్చు. బాయిల్డ్ వెజిటబుల్ చేసిన తర్వాత దాంతోపాటు నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్ళని పారేస్తారా? పడేయద్దు, అస్సలు పడేయద్దు. ఆ నీళ్లతో పాటు తీసుకోవాలి, నీళ్ళని సపరేట్ తీసి సూప్ లెక్క చేసుకోండి. మీరు సూప్ లెక్క వాడుకోండి, చాలా కొంచెం టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది తీసుకునేదానికి. అవి తీసుకోవచ్చు, ఈ బాయిల్డ్ వెజిటబుల్స్ కూడా తినండి చాలు. ఇది అయిపోతుంది మిత్రులారా, అయిపోయిన తర్వాత ఓకే చేయాల్సిన పని ఏంటి, వెయిట్ చెక్ చేయాలి. 11వ రోజు మీరు వెయిట్ చేయాలి. ఏం చేయాలి 11వ రోజు ఏం చేయాలన్నది నేను మళ్ళీ 10వ రోజు వచ్చి మీకు చెప్తాను. అంతవరకు అయితే ఈ డైట్ చేయండి, కన్ఫ్యూజ్ కావద్దు. సరేనా, ఉంటాను మిత్రులారా, నమస్తే.